గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా? కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్లనొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ఇంతకుముందు చూసుకుంటే 40+ ఏజ్లో ఆర్థరైటిస్ వచ్చేది దాదాపు, ఇప్పుడు చూసుకుంటే 20+లోనే వస్తుంది. ఇలాంటి దానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్గా ఆర్థరైటిస్ నవడేస్ మీదట్టుగా సర్వసాధారణమయ్యింది. సో ఏజ్ పరంగా వచ్చేదానికి మన డీజనరేషన్ అయ్యేది ఒక రీజన్ ఉండేది, బట్ నవడేస్ డీజనరేషన్కి రీజన్ అనే కాకుండా ఓవర్ స్ట్రెయిన్, ఓవర్ బర్డెన్ అండ్ డెఫిషియన్సీ, ఈ మూడు అండ్ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఎర్లీ ఏజ్లోనే మనం గమనిస్తున్నాం. సో ముఖ్యంగా మిడిల్ ఏజ్ గ్రూప్లో నేను నథింగ్ అంటే 20 బిఫోర్ కూడా వస్తున్నాయి రీజన్స్. థైరాయిడ్ లాంటి మెటబాలిజిక్ డిజార్డర్స్ అనుకోవచ్చు, హైపోథైరాయిడ్ ముఖ్యంగా మనకు కాల్షియం మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది కాబట్టి అక్కడ అబ్నార్మల్ లెవెల్ వల్ల ఎర్లీ ఏజ్లోనే వస్తున్నాయి హార్మోన్స్ ప్రాబ్లమ్, అదొక రీజన్ అయితే. సెడెంటరీ యాక్టివిటీ కానీ హార్మోన్స్ ఎర్లీగా రావడం వల్ల కావచ్చు. ఓవర్ బర్డెన్ అంటే వెయిట్ ఎక్కువ పుట్టాన్ అవుతున్నారు, వెయిట్ ఎక్కువ, అధిక బరువు ఉండడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడం, కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉండడం, ఎక్స్పోజర్ చుట్టూ సన్ను కానీ తగ్గించడం, తగ్గడం వల్ల కూడా క్లోజ్ ఏరియాస్లో ఎక్కువ కూర్చోవడం కానీ చేయడం వల్ల కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ ఇండైరెక్ట్గా మనకు రీజన్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటితో పాటు మనకు ఓవర్ బర్డెన్ అండ్ ఓవర్ స్ట్రెయిన్, ఇప్పుడు కొన్ని రకాల ప్రొఫెషనల్ డిజార్డర్స్ కనుక తీసుకోవడం, మనకు కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఉన్నా, స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్నా, ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల అంటే వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్ ఉన్నా కూడా అది అబ్నార్మల్ పాశ్చర్లో కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేయడం వల్ల కూడా మనకి ఆర్థరైటిస్ రావడం అనేది గమనిస్తున్నాం. దానికి తోడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ మనకి ఎక్కువగా ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో 20+ ఏజ్ గ్రూపుల్లోనే ముఖ్యంగా మనకు అంకలోజింగ్ స్పాండిలోసిసే కావచ్చు, రూమటాయిడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఇవి ఎక్కువ మనకి ఎర్లీ ఏజ్లోనే కూడా మనం గమనిస్తున్నాం. నాట్ ఓన్లీ ఆస్టియోఆర్థరైటిస్ 50 క్రాస్ అయిన తర్వాత కాకుండా డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా మెటబాలిక్ వల్ల ఇండైరెక్ట్ కాజ్ డిఫెక్ట్, దీంతోపాటు అదర్ ఆర్థరైటిస్ కూడా ముఖ్యంగా మనకు గౌటే కావచ్చు, లేకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిసే కావచ్చు, లేకుంటే మనకు ఇందాక చెప్పిన అంకలోజింగ్ స్పాండిలోసిస్ కావచ్చు. ఎందుకంటే 20+ సెంటర్ అవుతున్నా కానీ చాలామందికి చాలా రకాల ప్రాబ్లంగా ఫేస్ చేసిన పాసిబిలిటీస్ ఎక్కువ మనకు పెరుగుతున్నాయండి. డాక్టర్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్? ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, ఆర్థరైటిస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ అంటే జాయింట్ అంటాం. ఆర్థర నథింగ్ బట్ జాయింట్ అంటాం కాబట్టి, సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పర్టికులర్ జాయింట్ మనం ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఎఫెక్ట్ అయితే కనుక ఆర్థరైటిస్ అంటాం. సో మనకి రీజన్స్ మేబీ మల్టిపుల్ డిజనరేషన్ కావచ్చు, ఇందాక చెప్పి డెఫిషియన్సీ కావచ్చు, అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా కావచ్చు, లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా కూడా కావచ్చు, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ లైక్ గౌట్ రూపంలో కూడా కావచ్చు. దానివల్ల ఇన్ఫ్లమేషన్ కానీ ఇరిటేషన్ కానీ గురవడం వల్ల కూడా మనకి ఆర్థరైటిస్ రావడం అనేది గమనిస్తాం. సో మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకి క్లినికల్గా అనిపించేవి 6-7 వెరైటీస్ అంతే. అరుదల వల్ల వచ్చి ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, ఇంకొకటి మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ మనకు టీబీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం ముఖ్యంగా ఎక్కువగా. అండ్ యూరిక్ యాసిడ్ అబ్నార్మల్గా క్రిస్టల్ రూపంలో ఫార్మేషన్ అవ్వడం, ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ అబ్నార్మల్ డిపాజిట్ అవ్వడం వల్ల మనకి గౌట్ లాంటి సమస్య రావడం, సోరియాసిస్ని ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఇవి 6-7 వెరైటీస్ మనకి క్లినికల్గా రెగ్యులర్గా మనం గమనించే అవకాశం ఉంటాయి. వీటితో పాటు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా మనం ఎక్కువగా గమనిస్తాం, అంటే జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే డిజార్డర్స్లో మనం ఇవి ఎక్కువ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, ఎక్కువగా ఆస్ట్రియో ఆర్థరైటిస్ అయితే చూస్తూ ఉంటాం కదా డాక్టర్, ఇది వచ్చింది అని ఎలా తెలుస్తుంది, సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ముఖ్యంగా ఎనీ జాయింట్ పర్పస్ మనకు కదలిక అనేది ఇవ్వాలి. మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ జాయింట్ మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ అని కదలిక ఇవ్వాలంటే మూమెంట్ ఇవ్వడం, మన భారాన్ని మోయడం, మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం, ఇవి 3 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. సో రీజన్స్ ఏదైనా కూడా మనకు అరుగుదల కనుక స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఈ 3 ప్రాబ్లమ్స్ డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మూమెంట్ నథింగ్ బట్ ఫ్లెక్సిబిలిటీ అంటే కదలికలో ఇబ్బంది రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ మనం రెస్ట్ పొజిషన్ ఉండే పడుకొని లేచినా కూడా కూర్చుని లేచినా కూడా ఫస్ట్ మూమెంట్ ఇస్ డిఫికల్టీ మూమెంట్ నథింగ్ బట్ స్టిఫ్నెస్ ఫీల్ అవుతారు. కొంచెం దూరం నడిచిన తర్వాతనే జాయింట్ మొబిలిటీ పెరిగి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఇనిషియల్ స్టేజెస్. ఆ డిపెండింగ్ ఆఫ్ ఆ జాయింట్ని బట్టి కూడా మనకి ఇంకా అదర్ అసోసియేటెడ్ సింటమ్స్ కూడా మనం డిజార్డర్ గమనిస్తాం. అది నీ జాయింట్స్ అనుకోండి, గ్రేడ్ 1లో ఇందాక చెప్పినట్టు కూర్చో నుంచి లేవడం కానీ కింద కూర్చోడం కానీ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మెట్లకి దిగడం డిఫికల్టీ ఉంటుంది. సెకండ్, ఇంకా అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తే కనుక సెకండ్ గ్రేడ్కి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. థర్డ్ గ్రేడ్ అయితే కనుక కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి, స్టిఫ్నెస్ ఎక్కువ రావడం. ఫోర్త్ గ్రేడ్ మీద రెస్ట్ తీసుకున్నా కూడా దే ఫీల్ పెయిన్, ఫోల్డింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ కూడా ఇబ్బంది అవుతుంది, ఎక్స్టెన్షన్ కానీ ఫ్లెక్షన్ కానీ అండ్ ఆల్ జాయింట్ మూమెంట్స్ అనేది మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నథింగ్ బట్ స్పాండిలోసిస్ అంటాం. సర్వైకల్ రీజన్ కానీ లుంబార్ రీజన్ అయితే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆల్సో స్టార్ట్ అవుతుంది. సో నెక్ స్టిఫ్నెస్తో పాటు రేడియేటింగ్ పెయిన్, మల్జ్తో పాటు నర్వ్ రూట్ కంప్రెషన్లో చేతులు లాగడం కానీ తిమ్మి రావడంతో పాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవ్వడం, మైలోపతి అంటూ ఉంటాం అంటే నమ్నెస్ రావడం, వస్త్రం కింద పడడం, సో ఇలాంటి సమస్యలు మనకు పెరుగుతూ ఉంటాయి.
అండ్ నడుము రీజియన్లో అయితే కనుక లాగడం కానీ స్టిఫ్నెస్ కానీ ఫార్వర్డ్ బెండింగ్ కానీ ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. అండ్ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్లీ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ థై నుంచి కింది వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కూడా ఫోల్డింగ్ ఇబ్బంది, చకలం ముగలం కూడా పెట్టుకొని కూర్చోని పరిస్థితి, నాట్ ఈవెన్ మోషన్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫెక్ట్ అయిన జాయింట్ని బట్టి మనకు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. డిస్క్లో అయితే నర్వ్ మజిల్ ఇన్వాల్వ్మెంట్, అండ్ ఇదైతే కనుక జాయింట్ ఇన్వాల్వ్మెంటే గ్రాడ్యువల్గా జాయింట్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి డిఫార్మిటీ అంటే బెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లావు ఉన్నారనుకోండి, వాళ్ళకి సెకండ్ గ్రేడ్ కూడా ఇబ్బంది అవుతుంది నడవడానికి. సో థర్డ్ గ్రేడ్ కొన్ని వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సన్నగుండలు అప్పుడు థర్డ్ గ్రేడ్ వరకు మనకు ట్రీట్గా ప్రాపర్గా చేయొచ్చు, రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి డిఫార్మిటీస్ తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బెండ్ అవుతుంటాయి. ఎందుకంటే బర్డెన్ అవుతుంది బాడీ వెయిట్ అండ్ నడవలేని పరిస్థితి వల్ల. సో మనకు బోలెక్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సపోర్ట్ యూస్ చేసుకుంటూ కొద్దిగా ఇనిషియల్ జాగ్రత్త పాటిస్తే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, చిన్నపిల్లలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే 20+40 కాకుండా చిన్నపిల్లలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? నవేడేస్ క్యాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ విటమిన్ డెఫిషియన్సీ పెరుగుతున్నాయి. జనరల్ ఆర్థరైటిస్, మైల్జీ అంటూ ఉంటాం, పాలి ఆర్థాలజీ లాగా వస్తున్నాయి. మజిల్ వీక్నెస్ కానీ బాడీ పెయిన్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో వస్తున్నాయండి. ఇప్పుడు నవేడేస్ ఎక్కువ డిటెక్ట్ అయ్యే కేసెస్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా గమనిస్తున్నాం. బ్యాక్ పెయిన్ వస్తుంది అని, మెడ నొప్పి వస్తుందని, ఎక్కువగా స్పాండిలోసిస్ కేసెస్ మనం ఎక్కువ చూస్తాం. మెడ నడుము అరుగుదల ఎక్కువ గమనిస్తాం, ఎందుకంటే సిట్టింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇనిషియల్గానే మనకు మామూలుగా ల్యాప్టాప్ యూస్ చేయడం కానీ, ఎక్కువ యూస్ చేయడం వల్ల కానీ, ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కానీ, కంటిన్యూస్ ఓవర్ రైటింగ్ సిట్టింగ్ ఉండడం వల్ల స్ట్రెయిన్ ఎక్కడ అవుతుంది, నెక్ అండ్ బ్యాక్. సో మనకు తరిగిన ఫుడ్ కనుక సరిగా తీసుకోకుంటే క్వాలిటీ కనుక మిస్ అయినా డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా అరుగుదల గురవుతుంది. వాళ్ళకి ఏవైతే జాయింట్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందో అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 20 బిలో కూడా మనం 15+ కూడా మనకి ఇది కనిపిస్తున్నాయి. అండ్ వన్ మోర్ ట్రిగ్గరింగ్ ఏంటంటే ఒబెసిటీ కూడా నవడేస్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు కూడా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వంశపారంపర్యం ఉండడం వల్ల కూడా కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ మనం గమనిస్తున్నామండి. ఇప్పుడు దట్ 13+ 20+ ఏజ్లోనే మనకి ఎక్కువ మనకు పీసీఓ డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు థైరాయిడ్ కూడా డిటెక్ట్ అవుతున్నాయి. అది కూడా ఇండైరెక్ట్గా పాజిటివ్ ఫ్యాక్టర్ మనకు ఓవర్ బర్డెన్ అవ్వడానికి అండ్ డెఫిషియన్సీ ఎక్కువ అవ్వడానికి. వాళ్ళకి క్యాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మనకు బేసిక్ కన్సర్న్ అనేది చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, వర్క్ బర్డెన్ అయ్యి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, నార్మల్ జాయింట్ పెయిన్స్, దానికి ఆర్థరైటిస్కి మధ్య డిఫరెన్స్, ఎందుకంటే వర్క్ బర్డెన్ అండి 4-5 డేస్ దాకా మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది, దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఓవర్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ స్ట్రెయిన్ అంటూ ఉంటాం, లేకపోతే ఓవర్ బర్డెన్ అంటూ ఉంటాం. మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక రెస్ట్ తీసుకోగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ ఆర్థరైటిస్ స్టార్ట్స్, ఇవన్నీ ట్రిగ్గరింగ్. సో మనకి ఇనీషియల్గా మనకి బర్డెన్స్ని కానీ ఓవర్ స్ట్రెయిన్ కానీ మనం నెగ్లెక్ట్ చేసుకుని రెస్ట్ లేకుండా స్టిల్ ఫర్దర్ కంటిన్యూ చేస్తే సో మనకి డెఫినెట్లీ ఇన్ఫ్లమేషన్ చేంజెస్ రావడం, స్టిఫ్నెస్ రావడం, ప్రాబ్లమ్ అనేది కంటిన్యూ ఉండే అవకాశం ఉంటాయి. ఇవన్న రెస్ట్ తీసుకున్నా తగ్గదు. దెన్ అప్పుడు వాళ్ళకి కంపల్సరీ కన్సిడర్ చేయాలి. చాలామంది అబ్నార్మల్ పాశ్చర్ కూర్చోవడం వల్ల, నిలబడడం వల్ల స్ట్రెయిన్ రూపంలో వస్తుంది. అది రికరెంట్గా రావడం అన్న వన్స్ ఇన్ ఏ వైల్ రావడం నో ప్రాబ్లమ్. రికరెంట్గా రావడం మన డే టు డే యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంటే కనుక డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. ఇనీషియల్ కనుక మాట్లాడి ఎక్సర్సైజ్ లాంటివి చేసి సప్లిమెంట్ కనుక తీసుకుంటూ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ రెస్ట్ కనుక తీసుకుంటే తగ్గుతుంది. బట్ స్టిల్ అప్పుడు నెగ్లెక్ట్ కనుక చేస్తే 100% ఇట్ విల్ ఎంటర్ ఇంటూ ఆర్థరైటిస్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కాషాయ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, రైట్ సైడ్ తొంట్లేకుంటది, నడవనిచ్చలేదు. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? 1 ఇయర్ బ్యాక్ వచ్చిండే. మళ్ళా మొన్న దసరా తెల్లారి నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి, ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగ్ చేస్తా లారీ. ఓకే, వయసు ఎంత మీది? 48-47 అట్లుంటది మేడం. బీపీ, షుగర్, థైరాయిడ్ అట్లాంటివి ఏం లేవు కదండి? ఏం లేవు మేడం. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ప్రొఫెషనల్ డిజార్డర్స్లో మనకి ఇది కూడా డ్రైవింగ్ ప్రొఫెషనల్, ఎక్కడ నడుము నొప్పి మెడ నొప్పి ఎక్కువ వస్తుంటాయి. మీ విషయంలో అదే అండి, లుంబార్ స్పాండిలోసిస్ అండ్ సయాటికా అంటాం. సో చాలామంది కంటిన్యూస్గా మోర్ దెన్ 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్ రెగ్యులర్ బేస్లో కనుక డ్రైవ్ చేసే స్ట్రెయినింగ్ అవ్వడం వల్ల తొందరగా అరుదల గురిపోయి డిస్క్ బల్జెస్ రావడం, నరుగురుట అక్కడ మనకు సయాటిక్ అనేది బిగ్ నర్వ్ ఉంటుంది, కంప్రెషన్ అవుతుంది. మీకు రైట్ సైడ్ కంప్రెషన్ అయింది కాబట్టి లాగడం అనేది స్టార్ట్ అయింది. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే తగ్గుతుందండి, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో మీ విషయంలో జరుగుతుంది అదే. ఇప్పుడు హోమియో చికిత్స యూజ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ అరుగుదల అనేది ఆపడం వల్ల ఏమవుతుంది అంటే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అవుతుంది. ఒకసారి హోమియో చికిత్సలో కరెక్షన్ అయిందనుకోండి మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటాయి. బట్ సప్లిమెంట్ అంటే డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కనుక కాల్షియం విటమిన్ తీసుకుంటూ ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్ అవాయిడ్ చేస్తూ, వెయిట్ లిఫ్టింగ్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ, మేము లుంబార్ ఎక్సర్సైజ్ చాట్ అని ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ కొద్దిగా కంటిన్యూ చేసుకుంటూ కనుక మెడిసిన్ వాడేసి కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడి మానేస్తే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకసారి రీసెంట్ రిపోర్ట్ కనుక ఏమైనా ఉండి, మెడిసిన్ హిస్టరీ కనుక ఏమైనా ఉంటే కనుక తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది.
ఎస్ డాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఓకే, సో ఇప్పుడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇందాక చెప్పిన స్టిఫ్నెస్ రావడం గ్రాడ్యువల్గా మనకు కనిపిస్తుంటే ఒక జాయింట్ ఎఫెక్ట్ అయినా ఇంకొక జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనం కీళ్ళవాతం అంటాం. కంపేర్ టు ఆల్ ఆర్థరైటిస్ ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ ఆర్థరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సడన్ ఆన్సెట్ ఉంటుంది, మల్టిపుల్ జాయింట్స్ నథింగ్ బట్ పాలియో ఆర్థరైటిస్ అంటాం. టోటల్గా అన్ని జాయింట్ అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జాయింట్ అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సిమెట్రికల్గా అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ కంపల్సరీ ఇన్స్టాంట్గా ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా వాపులు రావడం, స్టిఫ్నెస్ రావడం, ఫీవర్ అసోసియేటింగ్ సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి అంటే కోల్డ్తో కానీ సోర్ త్రోట్ కానీ రావడం, ఐ ఇరిటేషన్ రావడం, డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ రావడం, పింకిష్ ర్యాషెస్తో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఓన్లీ ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్ సడన్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రుమటాయిడ్ నాడులు అంటాం, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ప్రాబ్లం కానీ కరెక్టిఫై కాకుండా కంటిన్యూగా నాడులో డిపాజిట్ ఉండడం కనుక రుమటాయిడ్ నడులర్ ఫార్మేషన్ అయిపోయి స్వాన్ నెక్ డిఫార్మిటీ ఉంటాయి, ప్రాక్సిమల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ అంటాం. అది డిఫార్మిటీస్ ఏర్పడి వంకర్లు చేతులు వంకర్లు పోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్రతి ఒక్క కీలు డిఫార్మిటీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాట్ ఓన్లీ ఇది జాయింట్స్ వరకే లిమిటెడ్ అని కాకుండా మనకు ఐస్ కూడా ఎఫెక్ట్ అయిపోయి జాగ్రన్ సిండ్రోమ్ అంటాం, అది కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో సంతానలేమిస్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అయితే కనుక సంతానలేమిస్ సమస్య కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి, పాలియాడర్స్ కాబట్టి స్వెల్లింగ్ డిఫార్మిటీస్ ఉండడంతో పాటు ఈ సమస్యలను మనకు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ కార్డియాక్ ఇష్యూస్ కూడా ఎక్కువగా మనకు కంపేర్ టు అదర్ పీపుల్ వీళ్ళకి ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ జాయింట్స్తో పాటు స్కిన్ ఎఫెక్షన్స్ ఇందాక చెప్పినట్టు మనకి రేనాల్డ్స్ ఫినామినా కావచ్చు, లేకపోతే పింకిష్ ర్యాషెస్ కావచ్చు, ఇలాంటి సమస్యలు వస్తాయి. లంగ్స్ హార్ట్ కూడా అన్ని ఎఫెక్ట్ అవుతాయి. బట్ కొంతమందికి డిపెండింగ్ కాబట్టి మీరు లైఫ్ స్టైల్ని బట్టే కావచ్చు, వాళ్ళకున్న ఆహార అలవాట్లని వల్ల కావచ్చు, లేకుండా అదర్ డిజార్డర్స్ని బట్టి కూడా కావచ్చు. డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కావచ్చు, స్లోగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి స్కోప్ విత్ హోమియోపతి ఇలాంటి ఆర్థరైటిస్కి మనకు మ్యాక్సిమం రికవర్ అనే కండిషన్స్ ఉన్నాయి. డిఫార్మిటీస్ కంటే ముందు వస్తే కనుక దేర్ ఓన్ మెయిన్ డిఫార్మిటీ కానీ డిఫార్మిటీ లేకుండా లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మహేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం, అది మా సిస్టర్ కి 2-3 ఇయర్స్ నుంచి ముఖాలు నొప్పి ఉండే మేడం. ఓకే, అయితే అది డాక్టర్స్ చూపిస్తే అది సర్జరీ చేయమంటున్నారు. ఓకే, ఇక సర్జరీకి 2.5 లాక్స్ అంటున్నారు. అది ప్రతి మెడిసిన్ వాడిరు మేడం. 2-3 ఇయర్స్ నుంచి అంటున్నారు కదా, మీ సిస్టర్ వయసు ఎంత అండి? ఏ గ్రేడ్ లో ఉంది? అది ఎక్స్రేలు ఏమన్నారు? 46-47 ఇయర్స్ మేడం. ఓకే, అంటే థైరాయిడ్ గానీ డయాబెటీస్ గానీ ఏమన్నా ఉందా? ఇంటిమేట్ మ్యారిటల్ లైఫ్ లో కూడా వాళ్ళు వత్తగారు ఉంది, చాలా ఇంటికి పంపించారు. మాది చాలా మధ్య తరగతి కుటుంబం, ఆపరేషన్ కంట పెట్టలేకపోతాం. చాలా అంటే చాలా ప్రతి మెడిసిన్ వాడి హోమియోపతిలో వాడిరు. డాక్టర్ శివశంకర్ అని ఉన్నారు కార్ఖానాలో, శాంతి హోమియో స్టోర్స్, మన ఇవి హోలోపతిలోనూ సన్షైన్ హాస్పిటల్, అన్ని డాక్టర్స్ దగ్గర వెళ్ళాం మేడం. చాలా అంటే చాలా సఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడ నడవలేకపోతుంది, అంత ఇబ్బంది ఎక్కువ ఉంది. ఓకే, అంటే వెయిట్ ఎంత ఉంటారు తను? వెయిట్ 64 మేడం. ఓవర్ వెయిట్ అయితే లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే గ్రేడేషన్ పరంగా తనకి 4th గ్రేడ్ ఆల్రెడీ ఎంటర్ అయినట్టుంది, అందుకని కొంచెం కూడా దూరం నడవలేని పరిస్థితి అంటున్నారు. సో బార్డర్ లైన్ ఆఫ్ 3rd గ్రేడ్ అయినా కూడా మనకు మ్యాక్సిమం రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవచ్చు. బయట హోమియోపతికి మన హోమియోపతికి చాలా తేడా ఉంటుందండి, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ విధానంలో కానీ జీసీఎస్ మెథడ్స్ అంటాం, జెనెటిక్ కాన్స్ట్రక్ట్ సిమిలర్ అంటాం కాబట్టి. సో బేసిక్ ట్రీట్ మీద మనం మెడికేషన్ ఇవ్వడం అవుతుంది కాబట్టి బెనిఫిట్స్ అయితే డెఫినెట్గా పొందే అవకాశం ఉంటాయి. పని చేసుకునే పరిస్థితి నుండి నార్మల్గా పని చేసుకోవచ్చు, తన వర్క్ చేసుకోవచ్చు, నాన్ సర్జికల్లీ ఎలాంటి డిపెండెన్సీ లేకుండా వర్క్ చేసుకునే వరకు మనకు తీసుకెళ్ళొచ్చు. అండ్ ఒకసారి మీ సిస్టర్ని అండ్ రీసెంట్ రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా కావాలి. ఎక్స్రే రిపోర్ట్స్ అనేది మ్యాండేటరీ, అది ఒకసారి తీసుకొస్తే స్టేజ్ పరంగా మనకి ఎంతవరకు స్కోప్ ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఫర్ ద ఫాస్ట్ రికవరీకి అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఒకసారి మీ సిస్టర్ని ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొని రండి, దాని ప్రకారం మనం చూద్దాం. మీరు అన్నట్టుగా అంత మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ బడ్జెట్లో నార్మల్గా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం టైం తీసుకున్నా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సారయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి సారయ్య గారు. ముఖాల్లో నొప్పి పెడుతున్నాయి మేడం. ఎప్పటి నుంచి అండి? ముఖాలు ఇక్కడ గుర్తులు కూడా నొప్పిలు వేస్తున్నాయి మేడం. అట్లా ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
నేను జీటెన్స్ లో కాండిడేట్ మేడం. ఓకే, వాపులు ఏమైనా వస్తున్నాయా అండి? నొప్పులు మాత్రమే ఉన్నాయా? వాపులు లేవు మేడం, కళ్ళు నొప్పులు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళు ఇక్కడ గుత్తుల దగ్గర. ఓకే, మందులు ఏమైనా వాడినారా మరి ఇప్పటి వరకు? మందులే వాడలేదు మేడం, ప్రస్తుతానికి నొప్పులు కప్పుడు వాడతా. ఆ మూవ్ పెడితే కొంచెం తగ్గదు, మళ్ళీ ఒక లెక్క లాగా వస్తుంది మేడం. ఓకే, టెస్ట్ వేరే బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా మీకు? కొంచెం బీపీ ఉంది మేడం. బీపీ కంట్రోల్లో ఉంటుందా మరి? బీపీ కంట్రోల్ ఉంటుంది మేడం, ఎక్కువ మీరు. ఓకే, మీకు ఉంది ఆర్థరైటిస్ రూపంలో స్టార్ట్ ఎర్లీ చెప్పండి. ఎర్లీ ఆర్థరైటిస్ అంటామండి అరుగుదల వల్లనే. ఇప్పుడు కంటిన్యూస్గా నిలబడి ప్రొఫెషన్ కానీ వాకింగ్ కానీ ఎక్కువ చేయడం వల్ల కూడా, ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా వస్తాయి. సరిగా విధంగా చికిత్స ఫుడ్ తీసుకోకుండా కూడా వస్తాయి. ఇప్పుడు మీకు గుత్తుల నొప్పి అంటే మడమల నొప్పి అంటున్నారు, ఈ నొప్పి అంటే మోకాల నొప్పి అంటున్నారు కాబట్టి అది ఒక రీజన్ కావచ్చు. ప్లస్ గౌట్ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి, కాకపోతే వాపు లేదంటున్నారు కాబట్టి. మామూలుగా గౌట్ అయితే కంపల్సరీ స్వెల్లింగ్ మ్యాండేటరీ ఉంటుంది, బట్ అది లేదంటున్నారు కాబట్టి ఒకసారి ఎక్స్రే తీపిస్తామని క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వాడితే ఏంటంటే ఇన్స్టాంట్గా మనకి నొప్పి మాత్రం రిలీఫ్ ఉంటుంది, తప్ప లోపల అనేది అరుగుదల అనేది పోదు. మళ్ళీ లైఫ్ లాంగ్ మీకు మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనము పెయిన్ కిల్లర్ రూపంలోనే కాకుండా హోమియో చికిత్స వల్ల ఏంది అంటే అరుగుదల అనేది ఇప్పుడు థర్డ్ గ్రేడ్ వరకు ఉందనుకోండి, టోటల్ ప్రాబ్లమ్ రివర్సిబుల్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే పరిష్కారం రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. మీకు రీసెంట్గానే స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి వేరే జాయింట్స్ ఎఫెక్ట్ కాకుండా ఉన్న కీళ్ళ అరుగుదల ఆగిపోయి నార్మల్ కండిషన్ తీసుకురావచ్చండి. ఒకసారి మీరు ఎక్స్రే రిపోర్ట్ ఒకసారి తీసుకొస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, కొన్ని ఫీవర్స్ ఎలా అంటే బాడీ పెయిన్స్తో వస్తాయి, లైక్ చికెన్ గున్యా ఇలాంటివి. మళ్ళీ ఎప్పుడైనా లైఫ్లో మనం ఎప్పుడు సిక్ అయినా కానీ మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నిసార్లు సిక్ అవుతుంది, ఇదేమైనా ఆర్థరైటిస్కి దారితీస్తుందంటారా? ఎస్, యాక్చువల్లీ చికెన్ గుని ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్స్, కొన్ని ఇయర్స్ తరబడి వాళ్ళకి జాయింట్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఆ డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అనేది కాకుండా తర్వాత కూడా వాళ్ళకి జాయింట్స్ అనేది చాలా వీక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పీపుల్ వీళ్ళకి ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అవి సెన్సిటివిటీ అనేది పెరగడం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చికెన్ గున్యానే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, బట్ ఆర్థరైటిస్ రావడం వల్ల సివియర్గా పెయిన్స్ రావడం కంపేర్ టు అదర్ పీపుల్, చికెన్ గున్యా ఎఫెక్ట్ అయిన పీపుల్ కొంచెం రెస్పాండ్ అవ్వడం కూడా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంటాయి ఫర్ ఫాస్ట్ రికవరీకి కూడా. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆస్టియోఆర్థరైటిస్ దారితీసే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. బట్ చికెన్ గున్యా ఆల్సో మనకి కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి, బట్ టైం పీరియడ్ అనేది డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొద్దిపాటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మ లక్ష్మి గారు, చెప్పండి. నేను వైశాల్ నుండి మాట్లాడుతున్నాను మేడం. మా హస్బెండ్ వయస్ వచ్చేసి 43 నౌ. ఓకే, తను 5-2 ఉంటాడు మేడం. ఓకే, ఈ మధ్య కొన్ని 1 మంత్ నుండి మోకాలు వస్తున్నాయి అంటున్నాడు. 2 కాళ్ళు ఇట్లా దగ్గరకు రావట్లేదు మేడం, మోకాల దగ్గర ప్రాబ్లం అది. అట్లానే మనం ఈ కింద గుర్రం ముసులు అంటాం కదా మడమల దగ్గర, అవి కూడా కొంచెం అట్లా వచ్చినట్టుగా ఉంది మేడం. మరి ఇప్పుడు మేము వచ్చిన దానికి ఏం అంటే ఏం చేయించలేదు. ఎట్లాంటి కేర్ తీసుకోమంటారు? ఎట్లా అంటే ప్రొసీడ్ ఎట్లా కమ్మంటారు? అది కీళ్ళ నొప్పులైనా, వెయిట్ వచ్చేసి తను 71 ఉన్నాడు మేడం. ఈ మధ్య కొంచెం బరువు పెరిగింది. తను మధుమేహం అంటే షుగర్ పేషెంట్ మేడం. ఓకే, కంట్రోల్ ఉంటుందండి మరి? 130 కంట్రోల్ లో ఉంటుంది మేడం షుగర్. ఓకే, ఇప్పుడు షుగర్ వల్ల కాంప్లికేషన్ కూడా ఉంటుందండి. సో ఆర్థరైటిస్ అండి తనది, ఆస్టియో ఆర్థరైటిసే. గుర్రం మూతలు అనేథింగ్ బట్ క్యాలికేనియస్ పర్ర అంటాం. సో అక్కడ ఉండే బోనీ గ్రోత్, అరుగుదల వల్లనే బోనీ గ్రోత్ అయిపోయి సివియర్గా పెయిన్ రావడం, మడమల దగ్గర అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఫస్ట్ కూర్చుని సడన్గా కింద పెట్టలేము, ఒక 5-10 మినిట్స్ తర్వాతనే వాళ్ళకి మూమెంట్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియో చికిత్సలో మనకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి క్యాలికేనియస్ పర్క్. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్లో మనకి ఆస్టియో ఆర్థరైటిస్ మోకాల అరుగుదల స్టార్ట్ అయింది అంటున్నారు రీసెంట్గా అంటున్నారు కాబట్టి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం మెడికేషన్ యాడ్ చేయడం వల్ల, ఇప్పుడు మీరు వాడే షుగర్ మాత్రలతో పాటు హోమియోచికిస్ యాడ్ చేసుకుంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ లేకుండా కవర్ అవుతుంది. తనకున్న కీళ్ళ నొప్పులు కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి ఎక్స్రే తీయించండి, ఆఫ్ నీ జాయింట్ అండ్ దట్ మడమది యాంకిల్ గాని జాయింట్ కానీ తీసుకొని రండి. అండ్ రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ HbA1c 3 మంత్స్ యావరేజ్ తీసుకొని వస్తే దాని ప్రకారం మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జడ్జ్ చేయొచ్చు. ప్రోగ్నోసిస్ ఏ విధంగా ఉంటుందో ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పడం అనేది జరుగుతుంది. మనకు ది బెస్ట్ ఉందని 43 ఏజ్ అంటున్నారు కాబట్టి మేల్స్కి బిలో 58-55 ఏజ్ వాళ్ళకి కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి ఆర్థరైటిస్లో. సో ఎనీ నో డౌట్ వచ్చి మనకి రిపోర్ట్ తీసుకొస్తే మనకు ఫాస్ట్గా కూడా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డయాబెటిక్ పేషెంట్స్, బీపీ అండ్ కార్డియాక్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రభావం ఎలా ఉంటుంది, ఎక్కువగా ఏమన్నా చూపిస్తుంటుందా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే?
యాక్చువల్ కంపేర్ టు నార్మల్ పీపుల్ కంటే కానీ కూడా మనకు డయాబెటిక్ పీపుల్కే కావచ్చు, లేకపోతే ఆర్ఏ ఎఫెక్ట్ అయిన పీపుల్కే కావచ్చు, లేకపోతే అదర్ అంటే మామూలుగా మనకి హైపోథైరాయిడ్ ఉన్న పీపుల్ కూడా కావచ్చు. సో రెస్పాన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ కాలం ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉండేది, ఎందుకంటే కాల్షియం మెటబాలిజం ఇట్ సెల్ఫ్ టోటల్గా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ప్లస్ అన్లెస్ అంటే ఆ మెటబాలిజం అనేది కంట్రోల్ ఉండేంత వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో డయాబెటీస్ అండ్ కంట్రోల్ ఉంటే కూడా ఈ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అది అన్లెస్ అంటే అవి కంట్రోల్ ఉంచుకుంటూనే మనకి కార్డియాక్ కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ థింగ్ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ అందులో కూడా అంతే, మనకి ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఎక్కువ గమనిస్తాం కాబట్టి అన్లెస్ అంటే మన టీఎస్హెచ్ లెవెల్స్ అనేది 1-2 రేంజ్ నార్మల్సీ మెయింటైన్ అయితేనే మన కార్డియాక్ కూడా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మనం కరెక్షన్ చేసుకుంటూ మనకు ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు టోటల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ విధానంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే టెంపరీ రిలీఫ్ కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వంశీ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి. నమస్తే వంశీ గారు, చెప్పండి. మాకు 1 ఇయర్ నుండి ఆర్థరైటిస్ అంటే కాల్ ప్రాబ్లమ్, జాయింట్ లో యాంకిల్ పెయిన్ వస్తుందండి, వాపు వస్తుంది. ఓకే, అయితే అది ఫెమిస్టార్ ఒక టాబ్లెట్ ఇచ్చేయండి నాకు, రేపటి రెమటాలజీ దగ్గరికి వెళ్తే. ఓకే, అది వేసుకుంటున్నాం, తగ్గుతుంది. మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఏమైనా చికెన్ ఇట్లా తింటే మళ్ళీ వస్తుందండి, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఎస్, గౌట్ అండి మీది. సో గౌట్ ఆర్థరైటిస్కి మనకు అదే, ఎందుకంటే అన్లెస్ అంటే మనం ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే పెరుగుతుంది కంపల్సరీ, ఎందుకంటే ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఇది యూరిక్ యాసిడ్ కదా, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వీళ్ళు డిపాజిట్ అవుతాయి. సో ముఖ్యంగా బిక్టో కానీ మడమలు కానీ దాని తర్వాత వేరే అదర్ కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 2 or 3 జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇనీషియలీ. సివియర్గా స్వెల్లింగ్ రావడం, రూబర్ అంటే రెడ్నెస్ రావడం, టచ్ చేసిన ఇబ్బంది, ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా కష్టం అవుతుంది. సో అన్లెస్ అంటే మనకి మీకు అది వాడితే పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ టెండెన్సీ మనం రిమూవ్ చేసినాం అనుకోండి, ఉమ్మి చికిత్స వల్ల మనకి ఇచ్చే మెడికేషన్ ప్రోటీన్ మెటబాలిజంని నార్మల్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి డిపాజిషన్స్ ఆగిపోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లేకుండానే నార్మల్ వాపు తగ్గిపోయి పెయిన్ రిలీఫ్ ఉండడంతో పాటు ప్రాబ్లం రెక్టిఫై, టోటల్ జాయింట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కంపేర్ టు అదర్ పీపుల్ స్ట్రిక్ట్ డైట్ అని కాకుండా ఫ్యూచర్లో కూడా మీకు ప్రోటీన్ మనకు చూసుకుంటూ కనుక తింటేనే మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టోటల్గా. బట్ ఇనీషియల్ మాత్రం స్ట్రిక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి. మేము గౌట్కి డైట్ చార్ట్ కూడా ఇస్తాం, అంటే ప్రోటీన్ రిచ్ డైట్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ కావచ్చు, చికెన్ మటన్ అని పల్సెసే కావచ్చు, కొద్దిగా యూనిట్ అవాయిడ్, కొద్ది కంట్రోల్ అయిపోయి నార్మల్గా మనకు ఎంత ఉండాలి లెవెల్స్, మేల్స్కి అయితే మనకు 7 లోపలు రావాలి, 7 లోపలు అంటే 6 కూడా 7 లోపలనే, బట్ దానికంటే కూడా 2-3 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాత వాడిందనుకోండి, అప్పుడు మీకు రికవరీ నార్మల్ కావడంతో పాటు మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఆర్థరైటిస్కి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఏంటంటే ఫుల్గా క్యూర్ అయిపోతుందా, అండ్ మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా వీటికి? ఓకే, యాక్చువల్గా మనకి ఇన్ని రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అయితే కనుక మనకు 3rd grade లోపల వస్తే కనుక కంప్లీట్గా రికవర్ అనే కేసెస్, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ డ్యూరేషన్ అంటారా, వాళ్ళ పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది, వాళ్ళకు కొన్ని అదర్ డిజార్డర్స్ ప్రకారం మనం డిసైడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. మనకి వెన్ను సమస్యలు నాన్ సర్జికల్లీ మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇనీషియల్గా వస్తే కొన్ని నెలల్లోనే మార్పు గమనించడంతో పాటు కంప్లీట్గా రీకవర్ అనే కేసెస్ ఉన్నాయి. ఛాలెంజింగ్ కేస్ టు ఎవ్రీ సిస్టమ్ ఉన్న మనకు ఆర్ఏ లాంటి కేసెస్ కానీ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లాంటి కేసెస్ కానీ కంపేర్ టు ఆస్టార్స్ కానీ టైం పట్టినా కూడా రికవరీని మనకు ఆర్ఏ ఫ్యాక్టర్స్ నెగిటివ్ వచ్చి అండ్ సీసీపీ కానీ సిఆర్పీ కానీ అండ్ సీసీపీ కానీ నెగిటివ్ వచ్చిన ఏసోటెటర్స్ నార్మల్ రేంజ్లోకి వచ్చిన కేసెస్ ఉన్నాయి. బట్ ఏజ్ ప్రకారం వాళ్ళకున్న సివియారిటీ ప్రకారం మనకు పర్సన్ టు పర్సన్ డ్యూరేషన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంతకాలం రెస్పాండ్ అనేది. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కూడా హెచ్ఎల్ఏ బీటెన్స్ నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా కంప్లీట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయండి. అండ్ గౌట్ అన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మోర్ దెన్ 90% మనకు సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. హోమియో చికిత్స అనేది మనకు పెయిన్ కిల్లర్ రూపంలో ఉండకుండా కాన్స్టిట్యూషనల్లీ అండర్లయింగ్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తుంది కాబట్టి మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ మన దగ్గర ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఆర్థరైటిస్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.